हाई फ्रेंड्स नेनु ईश्वर सूर्य अंड वेलकम टू मई चैनल इवल्ट मन वीडियो लोनी रियलमी कंपनी इवाल मध्यान 1 गंट की कोत्त फोन अयिते लॉन्च अयिपोतुंदी सो आ कोत्त फोन योक्क स्पेसिफिकेशन्स अंड डीटेल्स अंड दानि पेर एंटने दानि गुरिंचि इवाल वीडियो लो मात्लाडुकुंदाम सो मुंदुगा टापिक लोकि वेल्लबोये मुंदु मी अंदरिकी ओक चिन्न रिक्वेस्ट किंदन उन्न रेड कलर सब्सक्राइब बटन नि नोक्कि ना चैनल नि सब्सक्राइब चेसुकोंडि अंड ई वीडियो कनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि षेर चेयंडि प्लीज डोंट फर्गेट टू सब्सक्राइब मई चैनल इंका ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రియల్మీ కంపెనీ ఇవాళ మధ్యాహ్నం 1 గంటకి మనకు కొత్త ఫోన్ అయితే తీసుకురాబోతుంది. అది సి సిరీస్లోని C11 అనే పేరుతో ఈ మొబైల్ని అయితే మన ఇండియాలోని లాంచ్ చేయబోతుంది. ఇది బిఫోర్ మనకి మలేషియాలోని రీసెంట్గా ఇది ఈ మొబైల్ని లాంచ్ చేసింది. సో అక్కడ మార్కెట్స్లో ఇది కొంచెం బాగానే సేల్ అయింది అనుకోవచ్చు. అండ్ దీని స్పెసిఫికేషన్స్ చూసుకునేసరికి 6.5 IPS మ్యాట్రిక్స్ డిస్ప్లేతో ఇది దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ దీని రిజల్యూషన్ చూసుకునేసరికి 1600x720 ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. దీని ఫ్రంట్ క్యామ్ కోసం మాట్లాడుకునేసరికి F2.4 అపాచర్ తోటి 5 MP ఫ్రంట్ కెమెరాని అయితే వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ 2.2 అపాచర్ తోటి 13 MP మెయిన్ క్యామ్ని అలాగే 2 MP డెప్త్ సెన్సర్ని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మనం చూసుకునేసరికి సూపర్ స్కేల్ నైట్ మౌంట్ కూడా వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ దీని ప్రాసెసర్ కోసం మాట్లాడుకుంటే ఇది మీడియాటెక్ హెలియో G35 ప్రాసెసర్తో అయితే ఇది వస్తుంది. ఈ ఫోన్లోని 5000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఆండ్రాయిడ్ ఓఎస్ 10తో అయితే దీన్ని తీసుకురావడం జరుగుతుంది. వచ్చేసరికి బ్లూటూత్ 5.0తో అప్గ్రేడెడ్ టెక్నాలజీతోనైతే దీన్ని తీసుకోవడం జరిగింది. అండ్ దీన్ని డౌన్ సైడ్ చూసుకునేసరికి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ని అయితే వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. దీన్ని సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అండ్ మనకి దీంట్లో ఫేస్ అన్లాక్ని మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 196 grams వెయిట్ మాత్రమే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ దీని ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకునేసరికి 10,000 అంతకన్నా లో తక్కువలో బడ్జెట్లో దీన్ని లాంచ్ చేయొచ్చని అందరూ అనుకుంటున్నారు. సో మరి చూడాలి ఇవాళ మధ్యాహ్నం 1 గంటకి మనకు ఆ మ్యాటర్ అనేది తెలుస్తుంది ఎంతకు లాంచ్ చేస్తారు ఏమేమి లాంచ్ చేశారు అనేసి. అండ్ దీని బ్యాక్ కెమెరా ఒక్క చూసుకునేసరికి ఇది స్క్వేర్ షేప్లో వస్తుంది. రైట్ సైడ్లోని మనకి స్క్వేర్ షేప్లో 2 కెమెరాస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ పక్కన ఫ్లాష్ లైట్ని అయితే ప్రొవైడ్ చేశారు. చూద్దాం మరి వీళ్ళు ఈ మొబైల్ ఏ ప్రైస్ సెగ్మెంట్లో అయితే లాంచ్ చేస్తారో ఇండియాలోనని. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ ఈశ్వర్ సూర్య సైనింగ్ ఆఫ్ బై. ఇక్కడ మనం ముందుగా మాట్లాడుకున్నట్టు దీనికి రియల్మీ C11 అన్న పేరు పెట్టారు. అండ్ ఇక్కడ మొబైల్ మనం ఇమేజ్ చూడొచ్చు. అండ్ దీన్ని చూసుకునేసరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 6.5 మినీ డ్రాప్ ఫుల్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ సూపర్ నైట్ మోడ్ అయితే సూపర్ నైట్ స్కేల్ మోడ్ అయితే దీంట్లో ఉంది. అండ్ త్రీ సిమ్ స్లాట్ ఉంది, అంటే 3 కార్డ్ స్లాట్ ఉంది, 2 సిమ్ స్లాట్స్ అండ్ 1 SD కార్డ్ స్లాట్. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 7,499 రూపీస్ అయితే పెట్టారు. అండ్ ఇది 2 GB వేరియంట్, 32 GB ఇంటర్నల్తో వస్తే వస్తుంది. అండ్ 40 డేస్ సూపర్ లాంగ్ స్టాండ్ బై అయితే దీన్ని దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ 13 MP హై రెజల్యూషన్ బ్యాక్ క్యామ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మీడియాటెక్ హెలియో G35 ప్రాసెసర్ అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో 12 ఆక్టోకోర్ 64-bit ప్రాసెసర్ని అయితే దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది రియల్మీ UI బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 10తో అయితే దీన్ని తీసుకోవడం జరిగింది. అండ్ దీని ఫస్ట్ సేల్ వచ్చేసరికి 22 జూలై 12 మధ్యాహ్నం 12 గంటలకి అయితే దీన్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ దీని కలర్స్ చూసుకునేసరికి రిచ్ గ్రీన్ కలర్లోని అండ్ రిచ్ గ్రే కలర్లోని దీన్ని లాంచ్ చేశారు.